గైస్ ఈ వీడియోలో ఫుల్ ఔటర్ జాయిన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, అలాగే రైట్ జాయిన్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫుల్ ఔటర్ జాయిన్, సో అసలు మనకి ఫుల్ ఔటర్ జాయిన్ అంటే ఏంటంటే మనకి లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ నేర్చుకున్నాం కదా. సో కంబైన్డ్ మెయిన్గా కంబైన్డ్ అన్నమాట. సో అసలు ఫుల్ జాయిన్, ఫుల్ ఔటర్ జాయిన్ అనేది మనకి మైఎస్క్యూఎల్లో సపోర్ట్ చేయదు అన్నమాట. మైఎస్క్యూఎల్ డేటాబేస్ మనకి సపోర్ట్ చేయదు. మనకి మామూలుగా మనకి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ అంటే మైఎస్క్యూఎల్, ఎంఎస్ఎస్క్యూఎల్, అరాకిల్ ఉన్నాయి కదా, ఒక్కోటి ఒక్కొక్కటి కొంచెం ఒక్కోటి సపోర్ట్ చేయదన్నమాట. సో అవి మనకి మెయిన్ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ మనకి ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం అన్నది మెయిన్ కాదు. ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ అంటే మన ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కదా, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మైఎస్క్యూఎల్లో ఒకటి ఉంటుంది, ఎంఎస్ఎస్క్యూఎల్లో ఒకటి ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ మొత్తం అన్ని 99% సేమ్, అక్కడ 1% అన్ని చేంజ్ ఉంటాయి. కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఫుల్ ఔటర్ జాయిన్ అనే కాన్సెప్ట్ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే అది మనకి డిబిఎంఎస్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఏంటి, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఇది. సో మైఎస్క్యూఎల్ అయితే సపోర్ట్ లేదు, కానీ ఎంఎస్ఎస్క్యూఎల్ ఉంది. సో మీకు ఎంఎస్ఎస్క్యూఎల్ యూస్ చేసుకుని అంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ యూస్ చేసుకుని మీకు సో ఫుల్ ఔటర్ జాయిన్ని మీకు ఎగ్జాంపుల్ కింద అంటే క్వెరీ రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఔటర్ జాయిన్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు పిక్చర్ చూసుకుంటే మనకి మామూలుగా తెలుసు కదా, జాయిన్స్ అనేది రెండు టేబుల్స్ మధ్యలో మనం పెర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫుల్ ఔటర్ జాయిన్ అంటే ఏంటంటే మనకి కామన్ డేటాతో పాటు రెండు టేబుల్స్ డేటాను కూడా మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట, జాయిన్ చేస్తుంది. కామన్ డేటా మనకు మామూలుగా అయితే ఇన్నర్ జాయిన్ యూస్ చేసినప్పుడు కామన్ డేటా మనకు వస్తుంది కదా. సో అలాగే మనకి ఫుల్ ఔటర్ జాయిన్స్లో మొత్తం కామన్ డేటాతో పాటు లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా అండ్ రైట్ టేబుల్లో ఉన్న డేటా కూడా మనకి నీట్గా వస్తుంది అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ఔటర్ జాయిన్. సో మనకి ఇక్కడ ఒక సినారియో ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ డేటా ఉన్నాయి కదా, 4 tables ఉన్నాయి కదా, ఇందులో స్టూడెంట్ టేబుల్, మార్క్స్ టేబుల్, స్పోర్ట్స్ టేబుల్ అండ్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ అని. సో ఇక్కడ మీకు ఇక్కడ స్పోర్ట్స్ టేబుల్లో కొంతమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఆడుతున్నారు, అలాగే ఇక్కడ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది ఓన్లీ స్పోర్ట్సే ఆడుతున్నారు, అలాగే కొంతమంది ఓన్లీ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీలోనే మాత్రమే జాయిన్ అయ్యారు, కొంతమంది మొత్తం స్పోర్ట్స్ ఆడుతున్నారు, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో కూడా జాయిన్ అయ్యారు అన్నమాట. సో మొత్తం ఇలా డేటా ఉంది కదా, అక్కడ ఈ రెండు టేబుల్స్ మధ్యలో ఫుల్ ఔటర్ జాయిన్ ఎలా పెర్ఫామ్ చేస్తానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పాను కదా, ఫుల్ ఔటర్ జాయిన్ అనేది మనకి మైఎస్క్యూఎల్లో మనకి సపోర్ట్ లేదు. సో ఎంఎస్ఎస్క్యూఎల్ ఓపెన్ చేసుకుని మీకు ఫుల్ ఔటర్ జాయిన్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కదా, సో చూసుకున్నట్లయితే ఇదన్నమాట మనకి ఎంఎస్ఎస్క్యూఎల్ ఇది. సో ఒకసారి మనకి ఫస్ట్ డేటాబేస్ యాక్టివేట్ చేద్దాం. సో ఫస్ట్ డేటాబేస్ ఆల్మోస్ట్ సేమ్, మీ ఎంఎస్ఎస్క్యూఎల్ అన్న, మైఎస్క్యూఎల్ అన్న, ఒరాకిల్ అన్న, ఇవన్నీ రిలేషనల్ డేటాబేస్ అన్నమాట. ఈ కంపెనీస్ నేమ్స్ వేరు కానీ అన్నీ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాయి. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి ఒకసారి మీకు జూమిన్ చేస్తాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటంటే స్పోర్ట్స్ టేబుల్ కదా, అండ్ అలాగే అట్ ద సేమ్ టైం సెలెక్ట్ స్టార్ అని చెప్పి ఇంకోటి ఏంటి, ఇంకో టేబుల్ నేమ్ ఏంటి సో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్. సో మొత్తం రెండు టేబుల్స్ని ఒకేసారి నేను ఇక్కడ డిస్ప్లే మనకి ఎంఎస్ఎస్క్యూఎల్ రెండు టేబుల్స్ని ఒకేసారి డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ టేబుల్ అనేది స్పోర్ట్స్ టేబుల్ కదా, సో ఫస్ట్ టేబుల్లో మనకి ఐడి క్రికెట్ అంటే ఐడికి సంబంధించింది స్పోర్ట్స్ నేమ్ ఉంది, అలాగే సెకండ్ టేబుల్లో మనకి ఐడి అట్ ద సేమ్ టైం ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ అని మనకి ఆ డేటా ఉంది కదా. సో ఇప్పుడు రెండు నేను ఔటర్ ఫుల్ ఔటర్ జాయిన్ చేస్తాను. సో ఫుల్ ఔటర్ జాయిన్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి మన టేబుల్ 1 ఏంటి, స్పోర్ట్స్ అండర్ స్కోర్ టేబుల్, దీన్ని ఏమో యాజ్ T1 అనుకుందాం ఈ టేబుల్ నేమ్ని, అండ్ ఫుల్ ఔటర్ జాయిన్ అని చెప్పి టేబుల్ సెకండ్ టేబుల్ ఏంటి ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టేబుల్ యాజ్ T2. సో మనకి ఇలా చేసిన తర్వాత మనకి దేన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫుల్ ఔటర్ జాయిన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఐడిని బేస్ చేసుకుని అంటే ఈ రెండు టేబుల్లో కామన్గా మనకి ప్రైమరీ కీ అయిన ఐడి ఉంది కదా, సో ఈ ఐడిని బేస్ చేసుకుని మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఆన్ అని చెప్పి
t1.id is equal to t2.id అంటే ఎప్పుడైతే ఈక్వల్ అయ్యో అప్పుడే మనకి మామూలుగా అయితే మనకి జాయిన్ చేయమని చెప్తాము. కాకపోతే ఇది ఏంటిది ఫుల్ ఔటర్ జాయిన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ అవ్వకపోయినా లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా కూడా ప్రింట్ అయిపోతుంది, అలాగే రైట్ సైడ్ ఉన్న డేటా కూడా ప్రింట్ అయిపోతుంది. అది ఎలాగో ఒకసారి మీకు చెప్తాను చూడండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే. సో ఒకసారి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఐడి వచ్చింది ఫస్ట్, ఇది ఏమో స్పోర్ట్స్ సంబంధించింది, ఇదేమో ఎన్సీసీకి సంబంధించింది కదా. సో ఫస్ట్ 1 1 ఈక్వల్ ఏంటంటే కామన్ కాబట్టి మనకి మామూలుగా డేటా వచ్చింది, అలాగే 3 3 ఈక్వల్. సో అలాగే ఇక్కడ ఏమొచ్చాయి మళ్ళీ, సో 5 బాస్కెట్బాల్ అంటే మనకి బాస్కెట్బాల్ ఆడుతున్న స్టూడెంట్ నెంబర్ 5 మనకి ఎన్సీసీలో లేడు, కాకపోయినా మనకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి ఇది ఫుల్ ఔటర్ జాయిన్ కాబట్టి. అలాగే మనకి క్రికెట్ ఆడుతున్న ఐడి నెంబర్ 6 ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే వాలీబాల్ ఆడే ఐడి నెంబర్ 7 స్టూడెంట్ మనకి ఎన్సీసీలో జాయిన్ అవ్వలేదు, కాకపోయినా సరే మనకు వచ్చింది ఎందుకంటే ఫుల్ ఔటర్ జాయిన్ కాబట్టి. అలాగే ఇక్కడ అంటే ఏంటిది లెఫ్ట్ జాయిన్ పెర్ఫామ్ అయింది, ఇక్కడ దాకా మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ జాయిన్ పెర్ఫామ్ అయింది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ జాయిన్ కూడా పెర్ఫామ్ అయింది. రైట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ సైడ్ టేబుల్ ఉన్న డేటా అంతా ప్రింట్ అయిపోద్ది అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి కరస్పాండింగ్ డేటా ఉన్నా లేకపోయినా అది రైట్ జాయిన్ అంటాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 2 ఐడి నెంబర్ 2 అనే వ్యక్తి ఎన్సీసీలో ఉన్నారు కానీ ఏ స్పోర్ట్స్ ఆడతలేదు, అలాగే ఐడి నెంబర్ ఎయిట్ అనే స్టూడెంట్ ఎన్సీసీలో ఉన్నాడు కానీ మనకి స్పోర్ట్స్ ఆడతలేదు. అంటే ఏంటి ఇక్కడ రైట్ జాయిన్ పెర్ఫామ్ అయినట్టు, ఇది లెఫ్ట్ జాయిన్ పెర్ఫామ్ అయినట్టు, ఇదేంటి ఇన్నర్ జాయిన్ పెర్ఫామ్ అయినట్టు. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, కామన్ డేటా అంటే మ్యాచ్ అయిన డేటాని డిస్ప్లే చేస్తే ఇన్నర్ జాయిన్. అదే మ్యాచ్ అయిన డేటాతో పాటు లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అయితే లెఫ్ట్ జాయిన్. అదే ఇక్కడ మొత్తం మ్యాచ్ అయిన డేటాతో పాటు రైట్ సైడ్ ఉన్న టేబుల్లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అయితే రైట్ జాయిన్. సో మొత్తం ఎన్ని కాంబినేషన్ కాబట్టి దాన్నే మనం ఫుల్ ఔటర్ జాయిన్ అంటాం. సో మీకు ఫుల్ ఔటర్ జాయిన్ అంటే కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి మీకు ఇక్కడ స్టార్ అని యూస్ చేయడం వల్ల మనకి మొత్తం ఇక్కడ ఐడి అని రెండు సార్లు ప్రింట్ అయింది కదా. సో మీకు కావాల్సినప్పుడు మీకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ఇక్కడ పెట్టుకొచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ t1.id కామా t1.sport name ఇందా కామా పెట్టి ఇక్కడ మీకు ఫ్రమ్ కింద పెట్టేసుకోవచ్చు. సో కామా పెట్టి స్పోర్ట్ నేమ్ అయిన తర్వాత నేమ్ తర్వాత కామా పెట్టి మనకి t2.ncc అండ్ ఎన్ఎస్ఎస్ అంటే మనకి సారీ జూమ్ అవుట్ చేస్తున్నా ఇక్కడ, ఎందుకంటే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ అని t2 అని ఎందుకు పెట్టానంటే మనకి ఈ t2లో ఉన్నా కదా డేటా, ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ t2లో ఉంది కాబట్టి మనకి t2 అని చెప్పాను. అంటే టేబుల్ 2లో కదా ఉంది, ఇక్కడ t1 నుంచి ఐడి తీసుకున్నాను, t1 నుంచి స్పోర్ట్స్ నేమ్ తీసుకున్నాను, t2 నుంచి ఏమో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ తీసుకున్నాను. ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి రన్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఐడి స్పోర్ట్స్ నేమ్ అండ్ ఎన్సీసీ ప్రింట్ అయింది. సో ఇక్కడ నల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎన్సీసీలో జాయిన్ అయ్యి లేడని మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఫుల్ ఔటర్ జాయిన్ అనేది. సో ఫుల్ ఔటర్ జాయిన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, MySQLలో మనకి సపోర్ట్ లేదు. అయినా మెయిన్గా మీకు ఎప్పుడు ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే ఇన్నర్ జాయిన్ ఎక్కువ యూస్ చేస్తాం అన్నమాట. మీకు ఇవి కాన్సెప్ట్స్ అనేవి మీకు ఇంటర్వ్యూస్లో ఎక్కువ ఉపయోగపడతాయని నేర్చుకోవాలి, కానీ మనం ఎక్కువగా యూస్ చేసేది అప్పుడప్పుడు యూస్ చేస్తాం, కానీ బాగా యూస్ చేసేది అయితే ఇన్నర్ జాయిన్. సో మనకి MySQL, Oracle, ఇందులో MSSQL మొత్తం ఎన్ని రిలేషనల్ డేటాబేసెస్ కదా. సో అందులో మనకి ఫుల్ ఔటర్ జాయిన్ అనేది మైక్రోసాఫ్ట్ SQLలో ఉంటుంది. సో మామూలుగా SQL కాన్సెప్ట్లో మనకంత మొత్తం SQL లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి జాయిన్స్ మొత్తం 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ ఫుల్ ఔటర్ జాయిన్. సో మనకి MySQLలో ఉన్నా లేకపోయినా సరే మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంపార్టెంట్ కాదు, మనకి లాంగ్వేజ్ ఇంపార్టెంట్, మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో Oracle యూస్ చేస్తాం, తర్వాత లేకపోతే మైక్రోసాఫ్ట్ SQL యూస్ చేస్తారు, ఏదైనా యూస్ చేయొచ్చు. మెయిన్ ఇక్కడ ఏంటంటే DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు కంప్లీట్గా రావాలి. సో SQL లాంగ్వేజ్ అంటే మీకు అర్థమైంది కదా కంప్లీట్గా. సో SQL జాయిన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.